టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. నరసన్నపేట స్థానిక బజార్ వీధిలో కరోనాపై అవగాహన కోసం ఈఓపీఆర్డీ రవి మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆయనతో పాటుగా ఎస్ఐ సత్యనారాయణ మరియు అధికారులు పాల్గొన్నారు. 21 రోజుల పాటు క్రమం తప్పకుండా 3 నుండి 5 నిమిషాలు వేడి నీటి ఆవిరి పీలుస్తారని, ప్రతిరోజు 3 సార్లు ఉప్పు కలిపిన వేడి నీటిని పుక్కలిస్తానని, మంచి పరిశుభ్రమైన బలవర్ధకరమైన ఆహారం తీసుకుంటానని, దేశభక్తితో సమాజ సేవ స్ఫూర్తితో భౌతిక దూరం పాటిస్తానని, పరిశుభ్రత పాటిస్తానని, మాస్క్ ధరిస్తానని, కరోనా వైరస్ నిర్మూలించడానికి నా వంతు సహాయం చేస్తానని, పిల్లల పట్ల వృద్ధుల పట్ల బాధ్యతగా ఉంటానని. ఎర్రగొండపాలెం దళితులపై రోజురోజుకి అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర బహుజన దళిత హక్కుల పోరాట సమితి మహిళా అధ్యక్షురాలు గొట్టిమొక్కల సుజాత ఆరోపించారు. ఎర్రగొండపాలెం తన నివాసంలో 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఇటీవల చీరాల్లో జరిగిన ఈ ఘటనలో ఎస్ఐ విజయ్ కుమార్ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మృతికి కారణమైన పోలీసు సిబ్బందిని విధుల నుండి తొలగించాలని కిరణమిత్రుడైన షైనీ అబ్రహాంపై పెట్టిన కేసును కొట్టివేసి జైలు నుండి విడుదల చేయాలని, కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, కిరణ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆమె కోరారు. నా పేరు గొట్టిమొక్కల సుజాత, దళిత బహుజన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈరోజు దళిత బహుజన రాష్ట్ర కార్యాలయం నందు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఎరిచర్ల కిరణ్ కుమార్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎరిచర్ల కిరణ్ స్నేహితుడు అబ్రహాం సైనిపై పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మృతుని కుటుంబానికి 1 కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మృతుని కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సొంత ఇంటిని కట్టించి కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క డిమాండ్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం ఆమోదించాలి. మరి అదేవిధంగా కిరణ్ మృతికి కారణమైనటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ 3 పైన కూడా ఏసీఎస్ఏ అటాచ్డ్ కేసు నమోదు చేసి మరి శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయడం కాదు కానీ వీరిని శాశ్వతంగా ఉద్యోగాలను తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మేము చేసినటువంటి ఈ యొక్క ఉద్యమానికి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజా సంఘాలన్నీ కూడా మా యొక్క ఉద్యమానికి ఈ యొక్క దీక్షకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఎరిచర్ల కిరణ్ ఆశ్వాసం ఛాన్స్ చేకూరాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి మేము చేసినటువంటి ఈ యొక్క దీక్షకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను. అనంతపురం జిల్లా ధర్మవరంలో వాల్మీకి సామాజిక వర్గం ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి బోయిలు కేవలం 13 లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వం గణాంకాలను చూపింది. అందువల్ల వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు ఆర్డీఓ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి బోయిలు 40 లక్షల పైచులకు ఉన్నారని, ప్రభుత్వం మా జనాభాను తప్పుడు లెక్కలుగా చూపుతుందని, కనుక వాల్మీకి సామాజిక వర్గ జనాభా సచివాలయం మరియు వాలంటీర్లతో లెక్కించాలని, వాల్మీకి కార్పొరేషన్కు 1000 కోట్లు మంజూరు చేయాలని, ఈ కార్యక్రమం నందు గొట్టూరు చంద్ర, జనార్దన్, నాగరాజు, ఆది మరియు వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల కొన్ని సమస్యలు పడుతున్నటువంటి సమస్యల గురించి ప్రస్తావన కొరకు ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. అందులో ముఖ్య అంశాలు, గతంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ పునరుద్ధరణ అంశంతో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తా అనేటువంటి మాటను ఈ రోజుకి దాదాపుగా 3-4 అసెంబ్లీలు అయిపోయినా కూడా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని లేవనెత్తలేదు. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే
వాల్మీకుల జనాభా ప్రాతిపదికన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకుల జనాభా ప్రాతిపదికన దాదాపుగా 40 లక్షల పైచిలుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే కానీ ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో 13 లక్షలు మాత్రమే ఉండడం ఈ యొక్క చాలా బాధాకరం అంతే కాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాల్మీకి బోయల దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షలు ఉంటే మేము వాల్మీకులుగా చెప్తా ఉన్నాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకుల రేషన్ కార్డులే 13 లక్షల దాకా ఉన్నాయి మరి ఏ గణాంకాల ప్రకారం ఏ ప్రాతిపదికన ప్రకారం ప్రభుత్వం ఈ రోజు వాల్మీకులు కేవలం 13 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్తా ఉంది అంతే కాకుండా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు రాజకీయ నాయకులుగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ స్థానాన్ని అదే విధంగా ఒక మంత్రినే ఈ యొక్క రాష్ట్రంలో చేయడం జరిగింది సార్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతిపాదన ఏమంటే ఒక ఎంపీ అయితే వాళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి ఒక మంత్రి అయితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే బాగుపడతారు వాల్మీకులుగా మాకు కావాల్సినటువంటి అంశం ఏమిటి అంటే వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాల్మీకులు అభివృద్ధి పదం వైపు నడుస్తారని చెప్తా ఉన్నాం అదేకాకుండా గతంలో వాల్మీకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే దాదాపుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఒక్క సామాజిక వర్గానికి 2 రిజర్వేషన్లు కోస్తాంధ్ర ప్రాంతంలో వాల్మీకులు బీసీ ఎస్టీలుగా ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో బీసీఏలుగా ఉన్నారు మరి దేశం మొత్తం కూడా వాల్మీకులు ఎస్టీలుగాను ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కక్షపూరితంగా ఈరోజు వాల్మీకులను అణిచివేయడం జరుగుతోంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాల్మీకుల పైన రాయలసీమ ప్రాంతంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ధర్మవరం ప్రాంతంలో గత వారం రోజుల్లో 2 ప్రాంతాల్లో దాడులు జరిగిన అది సుబ్బరావుపేట కుంటూరు గ్రామాల్లో మరి ఎందుకు మా పైన ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు చర్య అని అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా గత వారం రోజుల క్రితం అనంతపురం పెద్ద ఆసుపత్రిలో రాజు అనేటువంటి వ్యక్తి దాదాపుగా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వైద్యం కోసం ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి పోతే దాదాపుగా 8 గంటల వరకు ఏ వైద్య సిబ్బంది కూడా పరామర్శించింది లేదు ఆ యొక్క వ్యక్తికి ట్రీట్మెంట్ చేసింది లేదు ఆ వ్యక్తి కూతురు కనీసం గర్భవతి అయినా కూడా ఆ వ్యక్తుల్ని ఎవరే కానీ అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రాజు అనేటువంటి వాల్మీకి సోదరుడు వ్యక్తి ప్రాణం పోవడం జరిగింది మరి ప్రభుత్వ సంకేతాల ప్రకారం మమ్మల్ని అణిచివేయడమే మీ వ్యక్తిత్వం అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో వాల్మీకి బోయలు అనేటువంటి వారు వేటనే వృత్తిగా వెళ్ళేటువంటి వారు ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి ఈ యొక్క వాల్మీకుల పైన మీరు వేట సాగిస్తున్నారు మేము గనుక ముందు పూర్వం ఉన్నటువంటి మా వేటను మీ పైన కొనసాగిస్తే ఈ యొక్క చట్టాల పైన వాల్మీకులకు గౌరవం ఉంది కాబట్టి ఈ రోజున మేము చట్ట ప్రకారం రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి రాజ్యాంగ ప్రకారం వెళ్తా ఉన్నాం కనుక బీసీలకు దాదాపు 130 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము నిర్ణయాత్మకంగా వాల్మీకులుగా స్వాగతిస్తూ ఉన్నాం అయితే గణాంకాల ప్రకారం మాకు మోసం జరుగుతూ ఉంది ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ తలారి రంగయ్య గారు నోరు మూసుకుపోయినటువంటి నోటిని కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం గారు నోరు కూడా ఈరోజు మూగబోయిందని చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కనీస ప్రతిపాదన వాల్మీకుల గురించి అయినటువంటి ఈ యొక్క ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు వాల్మీకి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులకు అవసరమా అని తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి గంభీరావుపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గంభీరావుపేట అధ్యక్షుడు గంట అశోక్ కుమార్ మాట్లాడుతూ దళితులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం అని అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి తొలి ముఖ్యమంత్రిని చేస్తామని దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తామని మాయ మాటలు చెప్పి రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ తెలంగాణ దళితులపై దాడులు జరిగితే మీకు కనిపించడం లేదా అని వీడియో పెట్టి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చాలా ఆందోళనకరమని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అని చెప్పేసి అనే అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అని చెప్పి ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ఇలా కేసీఆర్ గారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా దళితులపై జరుగుతున్న దాడులు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి అని మేము ఇలా గంభీరపేట మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ముందుండి దళితుల పక్షాన నిలబడి కొట్లాడుతుందని చెప్పేసి అని మేము ఈరోజు ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో
दलित जरूरत दाड़क निरसन भारतीय जनता पार्टी राष्ट्र पार्टी पील मेरे को गंभीरपेट मंडल शाख आध्र्यन निरसन जी राोजुला राष्ट्र दलित पक्षा मुंह कोाड़ता चेपेन मेमुजु मंडल शाख पक्षा को దళిత జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.